రెండోది ఏం చెప్పాను? పేషెన్స్. ఏంటిది? ఇదే మీకు లేదు. దట్స్ వై మీరందరు పేషెంట్స్. యు హావ్ నో పేషెన్స్ బట్ దట్స్ వై యు ఆర్ ఆల్ పేషెంట్స్. మీకు ఎప్పుడైతే ఓపిక లేదో మీరు రోగులే. నిజం మాట్లాడలేకపోతున్నారు మీ అందరూ. నేను చెప్పింది తప్ప? మీకు ఒక లెక్కని ఒకటి దగ్గర రెండు మూడు సార్లు చేయడానికి పేషెన్స్ లేదు. ఒక చదవడానికి పేషెన్స్ లేదు. ఒకటి చెందడానికి పేషెన్స్ లేదు. కానీ ఒక దానికి విపరీతమైన పేషెన్స్. సెల్ ఫోన్ పావుడో పావుడు. మరి ఎంత ఎంత పావుతాం నిజంగా? సెల్ ఫోన్ పావింది కానీ మన మొహాన్ని పావితే మార్బుల్లా తలతలా మెరిసిపోతుందేమో మన మొహం. సెల్ ఫోన్ పావనంత ఎక్కువ ఈ ప్రపంచంలో ఎవడు దేన్ని పావడు కాదా? మీరు పేషెన్స్లో దయచేసి సెల్ ఫోన్స్ని అవాయిడ్ చేయండి. వాట్సాప్ని అన్ఇన్స్టాల్ చేయండి. జీవితంలో ఒక స్థితి వచ్చే వరకు లేదా? వెరీ గుడ్. బయటకు లేదు అని చెప్తున్నా కానీ లోపల చాలా ఉన్నాయి. ఫేస్బుక్ ఉందా? ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అకౌంట్ ఉన్నాయి కదా? నో, అమ్మ వాట్సాప్తోనే మనం వాడేస్తాం, నాన్న వాట్సాప్తోనే వాడేస్తాం. నేను వాడు తప్పకనట్లే, వాడడం అంటూ మొదలు పెట్టాక మీకన్నా బాగా ఎవడు వాడలేడు. సో పేషెన్స్ అనేటువంటిది మంచి తల్లి మంచి విషయాలు కలిగి ఉండు. టైగర్ వుడ్స్ పేరు విన్నారా? గోల్ఫ్ గోల్ఫర్ టైగర్ వుడ్స్. ఏం పేరు అతని పేరు? తన మాట అడిగేట, నాన్న నీ ఎంత బాగా గోల్ఫ్ ఆడుతున్నావు కదా, ఒక మూడు మాటలు చెప్పని. నాలుగు రిపోర్టర్ మైక్ ముందు పెట్టాడు. మైక్ ముందు పెట్టి అడిగితే మూడు పదాలు చెప్తాను గుర్తుంచుకున్నాడు. ఏమన్నట్ట? ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. మీరు కూడా జీవితంలో ఇవాటి నుంచి మంచిని ప్రాక్టీస్, మంచి మాట ప్రాక్టీస్, మంచి విషయాలు ప్రాక్టీస్, మంచి పని ప్రాక్టీస్, మంచి ఆలోచనలు ప్రాక్టీస్, మ్యాథ్స్ ప్రాక్టీస్. ముఖ్యంగా నీకు ఏది రాదో ఏది రాదో ఏది రాదో ఏది రాదో, ఫిజిక్స్ డౌట్, జువాలజీ డౌట్, నీకు నచ్చదు, కెమిస్ట్రీ ఛీ, ముస్టి కెమిస్ట్రీ అంట కదా. ఇవాళ నుంచి ఇప్పుడు కిందకెళ్ళగానే బ్యాగులోంచి కెమిస్ట్రీ మెటీరియల్ తీ, ముద్దు పెట్టు. యు ఆర్ మై బాయ్ ఫ్రెండ్ కెమిస్ట్రీ, ఐ లవ్ యూ సో మచ్, గుండెకి హత్తుకో, వెళ్ళు చదువు అలా అనుకోని, పాజిటివ్ యాటిట్యూడ్తో అనుకోని ఉండిపోకు. రాత్రి పగలు కెమిస్ట్రీని ప్రేమించు. మీ అందరు చెప్పారు చదువుకోమని చెప్పనని, ఎందుకంటే మీ అందరికి చదువులు రావట్లేదు కారణం మీరు చదువు చదువుతున్నారు కాబట్టి, మ్యాథ్స్ రావట్లేదు కారణం మ్యాథ్స్ చేస్తున్నారు కాబట్టి, కెమిస్ట్రీ రావట్లేదు కారణం కెమిస్ట్రీ చదువుతున్నారు కాబట్టి. మీ అందరు కెమిస్ట్రీని కానీ మ్యాథ్స్ని కానీ ఫిజిక్స్ని కానీ చదువుని కానీ తల్లిని కానీ మీరు హ్యావ్ టు చదవాలి. తప్పనిసరిగా ర్యాంక్ రావాలి, మార్కులు రావాలి. హ్యావ్ టు హ్యావ్ టు హ్యావ్ టు కాదు, లవ్ టు లవ్ టు లవ్ టు లవ్ టు. మ్యాథ్స్ని లవ్ చేయాలి, కెమిస్ట్రీని లవ్ చేయాలి. టెక్నిక్ అర్థమైందా? టెక్నిక్ అర్థమైందా? పాజిటివ్ పాజిటివ్ ఎనర్జీ రావాలంటే అమ్మా అదే బాత్రూంలోకి వెళ్ళు. కానీ బాత్రూంలో ఉండిపోక, ముక్కు బద్దలైపోతుంది. జోకుకి వెళ్ళు కానీ బయటికి రా, చచ్చిపోతావు లేకపోతే. సో మనం పేషెన్స్ ఉండాలి. ఏముండాలి మనకి? సో పేషెన్స్తో పాటు మనం ఏంటి, హ్యావ్ టు అనే పదంతో చేయాలా ప్రతి పని, లవ్ టు అనే పదం చేయాలా గట్టిగా? ఎంతమంది లవ్ టు లేవగలరు? ఐ లవ్ టు గెటప్ అంటే ఇప్పుడు లేచి వెళ్ళిపోవడం కాదు, ఉదయం లేవడం. ఎలారం ఎంతమంది ఆఫీస్ పడుకుంటున్నారు? రొజాలు ఎంతమంది హ్యాపీగా పడుకుంటున్నారు? ఎలారం కొట్టినా సరే టోకర్లు ఎంతమంది తీస్తున్నారు? అమ్మ లేవే ఎంతగానే పడుకుంటావు చదువే అని వాళ్ళు లేచిపోయి వాళ్ళ గొంతులు అయిపోతుంది. మీరు మీ జీవితాన్ని చెప్పిన ఎల్ఎల్ లేదు. యు ఆర్ నాట్ లవింగ్ యువర్ లైఫ్స్. మీరు జీవితాన్ని ప్రేమిస్తే, మీ చదువును ప్రేమిస్తే, రాత్రి 12 దాకా ఉన్నా నీకు నిద్ర అనిపించదు, తెల్లవారి 4 ఇచ్చినా నీకు బతకం అనిపించదు, చలి ఎండ వేడి ఇవేవి మీకు కానరావు. ఎందుకంటే మీరు జీవితంలో ప్రేమ అనేటువంటిది అత్యున్నతంగా ఉంటే ప్రతి వస్తువుని ప్రతి అంశాన్ని మనం ప్రేమించాలి. కాబట్టి దయచేసి మీ అందరూ కూడా వచ్చి ఆ పేషెన్స్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. Like this video, share this video and subscribe to Lasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lasa Mission.